సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ తండ్రి కొడుకులకు అరుదైన చేప దొరికింది. వీకెండ్స్ లో ఫిషింగ్ చేయడం వారి హాబీ. ఈ క్రమంలో తండ్రి కొడుకులు ఇద్దరూ సముద్రంలో వలవేశారు. కాసేపటికే వారి వల విపరీతంగా బరువెక్కింది. దాంతో దానిని పైకి లాగిన వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమ వలలో పడ్డ వింత చేపను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ చేపతో వారు రాష్ట్రంలోనే కొత్త రికార్డ్ సృష్టించారు. ఈ ఘటన అలబామాలో చోటు చేసుకుంది. ఆ తండ్రి కొడుకుల వలకు చెక్కిన ఆ వింత చేపను అధికారులకు చూపించారు. అప్పుడు తెలిసింది వారికి, అది డైనోసార్ల కంటే పురాతనమైనదని, ఎంతో అరుదైన సజీవ శిలాజ ఫిష్క తెలిసి వారు ఆశ్చర్యపోయారు. తండ్రి కొడుకులు కీత్ రీస్ హంట్లీ గత నవంబర్లో మొబైల్ టెన్సా డెల్టా అలబామాలో వారి వార్షిక థ్యాంక్స్ గివింగ్ ఫిషింగ్ ట్రిప్లో ఉండగా వారు అరుదైన సజీవ శిలాజ ఫిష్ ని పట్టుకున్నారు. భయంకర క్యాచ్ డైనోసార్ల కంటే కూడా ఈ చేప పురాతనమైనదిగా తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ చేపను అధికారికంగా ఆరెంజ్ బీచ్ మెరీనాలో తూకం వేయగా 73.5 కేజీల బరువు తూగింది. ఇది అంతకు ముందున్న అలబామా రాష్ట్ర రికార్డ్ ని అధిగమించింది. ఇది వారి ఫిషింగ్ హ్యాబిట్ లో రికార్డ్ బ్రేకింగ్ ఆవిష్కరణగా వెల్లడించారు. ఇలాంటి నమ్మసక్యం కాని ఈ విషయాన్ని తండ్రి కొడుకులు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. దాంతో వైరల్ అవుతోంది.